ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 18, 2024. ఈరోజు 10 గంటలకు అయితే ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్ అండి, లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ మొదటి గడప దర్శనం టికెట్స్ అనేవి రిలీజ్ అవ్వబోతున్నాయి. సో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేవి ఎలా చేసుకోవాలి అనేసి అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ముందుగా మనము టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలండి, ttdevasthanams.ap.gov.in. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకున్నాము అంటే మనకైతే ఇలా కనిపిస్తుందండి స్క్రీన్ అయితే. సో ఇందులో అయితే ఫస్ట్ చూసుకోవచ్చు, ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఉంటాయి. ఈ లేటెస్ట్ అప్డేట్స్లో ఫస్ట్లోనే ఉంటుందండి, వాళ్ళకి ఆల్రెడీ రిలీజ్ చేసేసారు. సో ఇప్పుడు మనం బుక్ చేద్దాము. సో ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర మనం ఓపెన్ చేసుకున్నాము అంటే మన ఫోన్ నెంబర్ అనేది ఎంట్రీ చేసుకోవాలి. సో ఓటీపీ అయితే మన ఫోన్ నెంబర్కి వస్తుంది. ఇలా టైం అయితే మనకు కనిపిస్తుందండి, టైం నోటిఫికేషన్ అనేది. సో దీన్ని ఈ పేజ్ని అయితే రీఫ్రెష్ చేయకోకుండా అలాగే ఉండాలి. నేను ఈ టైమింగ్ని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి అయితే చూపిస్తూ ఉన్నానండి. ఈ పేజ్ని అయితే రీఫ్రెష్ చేయకూడదు, అలాగే ఉండాలి. ఇప్పుడైతే కొత్తగా అప్డేట్ చేశారండి, 10 సెకండ్స్ రాగానే మనకైతే రిమైండర్ చేస్తుందండి, గంట కొట్టినట్టుగా బెల్ సింబల్ అయితే వస్తుంది. ఇదైతే కొత్తగా అప్డేట్ చేస్తున్నారు. ఇదేనండి సో సేవ ఎలక్ట్రానిక్ డిప్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ అన్ని చదువుకొని ఇక్కడ మనం ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్స్ అనే దగ్గర అయితే మనం క్లిక్ మార్క్ ఇచ్చేసి కంటిన్యూ ఇచ్చుకోవచ్చు. సో ఇదండి మన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సింది, జనరల్ డీటెయిల్స్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్ ఇవన్నీ అడుగుతుంది. మళ్ళీ పిల్గ్రిమ్స్ ఎంతమందికి వెళ్ళాలి అనుకుంటా ఉన్నారు అనేసి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఒకరైతే ఒకరు, ఇద్దరైతే ఇద్దరు. సో ఇద్దరికైతే బుక్ చేసుకోవచ్చండి. సో వాళ్ళ డీటెయిల్స్ కూడా నేము, ఏజ్, జెండర్, ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు ఏదైనా సరే అండి, ఐడి ప్రూఫ్, ఆ ఐడి నెంబర్ అండి. సో ఇవైతే ఎంట్రీ చేసుకొని మనమైతే కంటిన్యూ ఇచ్చుకోవాలి. సో ఇక్కడ ఈ స్టార్ మార్క్ ఉండే కాలమ్స్ అన్నిటిని కూడా కంపల్సరీ అయితే మ్యాండటరీ అండి, ఫిల్ చేయాల్సిందే. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసాక కంటిన్యూ ఇచ్చామంటే మనకైతే స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుందండి, ఏ సేవలు ఉన్నాయి అని. తోమల సేవ, అర్చన, అష్టతల పాద, పద్మారాధన, సుప్రభాతం. సో ఇక్కడ టైమింగ్స్ చూసుకోవచ్చు, అలాగే అమౌంట్ ఎంత ఉందని చెప్పి చూసుకోవచ్చండి. సో ఇక్కడ మనము ఈ సెలెక్ట్ సేవ అండ్ డేట్ ఇక్కడ ఓపెన్ చేసుకొని మనం ఏ డేట్ కావాలి అనేసి అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనం అన్ని డేట్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చండి. అన్ని డేట్లు సెలెక్ట్ చేసుకొని ఒకేసారి అన్నిటికీ బుక్ చేసుకునేసామంటే ఏదో ఒక సేవకైతే మనము సెలెక్ట్ అవుతాము లక్కీగా. సో అన్నిటినీ సెలెక్ట్ చేసేసుకొని కన్ఫామ్ అండ్ సబ్మిట్ ఇచ్చామంటే మనకైతే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అనేసి అయితే స్క్రీన్లో కనిపించేస్తుందండి. చూడొచ్చు ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ సక్సెస్ అనేది వచ్చేసింది. ఇంతనండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మనకైతే ఇక్కడ టైం కూడా కనిపిస్తుంది, సో మనకి ఎంతసేపు ఉంది ఏమని. మళ్ళీ ఇలాగే మనము బుక్ చేసిన ప్రాసెస్ను కూడా బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి అయితే ఇలా చెక్ చేసుకోవచ్చండి, సెలెక్ట్ అయ్యామా లేదా అని. సో ఇక్కడ డిప్ స్టేటస్లో సెలెక్ట్ అయి ఉంటే సెలెక్టెడ్ అని, లేదు అంటే నాట్ సెలెక్టెడ్ అని ఇలా అయితే కనిపిస్తుందండి. సెలెక్టెడ్ నాట్ సెలెక్టెడ్ అనేసి మనకి మెయిల్ ఐడికి అలాగే మనం ఇచ్చిన ఫోన్ నెంబర్కి కూడా మనకైతే ఎస్ఎంఎస్ అయితే వచ్చేస్తుందండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇదేనండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మరింత శ్రీవారి భక్తులకైతే రీచ్ అవుతుందండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.